శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 21/2019 నుంచి 26/1/2019 తేదీ మధ్యలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగం, సహకారం, విద్యాభివృద్ధి, ఆత్మస్థైర్యం, వివేకంతో కూడినటువంటి ప్రయోజన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ఇతరుల సహకారాన్ని కోరడం, సహకారం లభించడం, విద్యా అభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో బ్యాక్లాగ్స్ని పూర్తి చేసుకునే అవకాశం కలగడం, దేశ విదేశీయానం, విదేశాల్లో ఉన్నవారి నుంచి శుభ ఆహ్వాన పత్రాలు అందుకునేటువంటి అవకాశం, బంధుమిత్రులతో సమాగమము, విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి సౌలభ్యము, వివాహ నిశ్చయతాంబూలాదులలో చర్చలు, లేదా వచ్చే నెలలో పెట్టుకునేటువంటి ముహూర్తాల సంబంధ విషయాల్లో అనుకూలతలు, గుప్త ధనాన్ని పొందుకునే అవకాశము, స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. బుధవారం మీ జీవితంలో ఈ వారంలో అత్యంత శుభయోగకరమైనటువంటి పర్యావసానం జరగబోతోంది. ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కూడా బుధవారం రోజున స్పష్టంగా కనబడుతోంది. నిజం చెప్పాలంటే మంగళవారం సాయంకాలం నుంచే మీకు శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ధనయోగాలు బలంగా ఉన్నాయి. ఆకస్మిక వాహన సౌఖ్యం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణంలో లాభాలు కలుగుతాయి. విపరీతమైనటువంటి ధనయోగం కూడా ఏర్పడుతుంది. మానసిక ఆనందాన్ని పెంపొందించుకుంటారు. ఈ నెలలో మొన్నటిదాకా జరగని కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ తొందరపాటుతనము, విచక్షణా జ్ఞానం లేని కోపము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ధనం ఎక్కువగా ఉండడం వల్ల అత్యుత్సాహము లేదా విపరీతమైనటువంటి గర్వము వల్ల ఇతరులని అవమానం చేసే విషయంలో, అనగా కన్ను మిన్ను కానక ఇతరులని అవమానం చేస్తే నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. ఆస్తిపాస్తుల వల్ల కూడా ధనలాభం ఉంది. భార్య తరపు బంధువుల నుంచి ఆకస్మిక ధనలాభము, తన సహకారాన్ని పొందుకునే అవకాశాలున్నాయి. ఎంతో కాలంగా ఎదుర్చొనే కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. పిల్లల విషయంలో ఒక శుభమైనటువంటి కార్యం జరగబోతోంది. వివాహాది చర్చలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇంట షష్ఠిపూర్తి లాంటి మహోత్సవ కార్యక్రమం కానీ, ఆత్మీయుల యొక్క సమావేశం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సోదర సోదరీమణులతో కలిసి ఏదైనా విహారయాత్ర, తీర్థయాత్ర లాంటివి కూడా చేసుకునేటువంటి సౌలభ్యం చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి నాంది పలుకుతారు. వ్యాపార సంబంధ లావాదేవీలు అనుకూలతలు, ఇంతకుముందు పూచీకత్తుగా ఎవరికైనా ఉన్నా ఈరోజు దాని నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టు వ్యవహారంలో కానీ ఏవైనా వివాదాలుంటే సమసిపోయేటువంటి వారంగా చెప్పబడుతోంది. ఆర్థికమైనటువంటి వ్యాపార స్థితి మీకు అనుకూలం వల్ల వ్యాపారాన్ని విదేశాలకి విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులకి విదేశాల్లో విద్యాభ్యాసం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఉన్నత పదవి లభించే అవకాశాలు, మీ వాక్చాతుర్యంతో ఇతరులని ఆకట్టుకునేటువంటి స్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా భుజానికి ఎత్తుకుంటారు. సంపూర్ణంగా దాన్ని పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అనేక రకాల వ్యక్తులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అందులో అందరినీ చైతన్యవంతులుగా మార్చేటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. అనేక రకాల దాన ధర్మాదులు పాలు పంచుకుంటారు. దేవాలయ నిర్మాణంలో కూడా పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశానియోగ్యత, అనేక రకాల శుభకర ఉద్యోగ ప్రయత్నాల్లో లాభాలు గడించే అవకాశం ఉంటుంది. సువర్ణ ఆభరణ ప్రాప్తి, మత్స్యశాఖలో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి అభివృద్ధి, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానిలో మంచి ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణాన్ని పొందడము, నూతన గృహాన్ని పొందడము లాంటివి జరగవచ్చును. అనేక రకాల శుభమైనటువంటి స్థితి మీకుగా ఉంటుంది. కోపాన్ని అణుచుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇతరులతో మమేకమై ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడం వల్ల
అనుకూలవంతమైన శుభస్థితి. చిత్రరంగ పరిశ్రమలో కళాకారులకు కానీ రైతులకు కానీ అనుకూలవంతమైనటువంటి అభివృద్ధి పొందుకునే శుభమైన వారంగా మీకు చెప్పబడుతోంది. 20, 21, 22, 23, 24 ఈ 5 రోజులలో మీరు తప్పకుండా 6, 3, 9 ఏదైనా ఒక అంకెను అదృష్టంగా వినియోగించుకోవచ్చును. 25, 26 తేదీలలో తప్పనిసరిగా మీరు 1, 8 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాలను ప్రారంభించి ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.